तुम्मुडिहेटी वद्द निर्मिंच तलपेट्टिन प्राणहित चेवेल्ल प्राजेक्टु प्राणं तीसिन घनत केसीआर के दक्कुतुंदनि वैएसआरटीपी अध्यक्षुरालु शर्मिल अन्नारु। प्रजा प्रस्थानं पादयात्र मंचिर्याल जिल्ला क्यातन्पल्ली मंदमर्रि मीदुगा बेल्लंपल्ली पट्टणानिकि चेरुकुंदि। इंदुलो भागंगा एर्पाटु चेसिन रोड्डु षोलो आमे माट्लाडुतू तुम्मुडिहेटी नुंचि नेरुगा नीरु इच्चे अवकाशं उंडगा रीडिजैन पेरुतो जिल्ला प्रजलकु तीरनि अन्यायं चेशारन्नारु। सिंगरेणि कार्मिकुलकु 30,000 इल्ल पट्टालु वैएसआर इच्चारनि अप्पटि नुंचि ఇప్పటివరకు కార్మికుల ఆలనా పాలనా చూసేవారే కరువయ్యారని విమర్శించారు। జిల్లాలో 10,000 మంది సింగరేణి కార్మికులకు ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి 4 ఏళ్లైనా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు। పోడు రైతులకు పట్టాలు ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఆ ప్రక్రియ ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు। రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3,000 కిలోమీటర్ల పాదయాత్రను ముగించుకొని ఈ చెన్నూర్ నియోజకవర్గానికి వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం। రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పతకాలు మీ గుండల్లో బ్రతికే ఉన్నాయి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ పతకం చేసినా అద్భుతంగానే చేశారు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినా అద్భుతంగానే చేశారు మొట్టమొదట రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని ఆలోచన చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేద బిడ్డలు ఉచితంగానే చదువుకోవాలి డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు చదవాలి అది కూడా పైసా ఖర్చు లేకుండానే చదవాలి అని ఫీజ్ రీయింబర్స్మెంట్ పెట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి పోవాలి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే చేయించుకోవాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ప్రపంచంలో ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకు ఒక అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా 108 104 ప్రవేశపెట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల పేద కుటుంబాలకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి పట్టాలు ఇచ్చి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరులకు 4% రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లిం బిడ్డలు మంచి మంచి చదువులు చదువుకోగలిగారు ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు ఒకటి కాదు రెండు కాదు అసలు ప్రతి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడుందా పాలన లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి మరి ఏం చేసిండు కేసీఆర్ సార్ ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారి కొట్లేసిండు కదా మరి కేసీఆర్ గారు మీ గ్రామానికి ఏం చేసిండు మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు అసలు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సార్ రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండేనా సున్నా వడ్డీకే మహిళలకు సంఘాలకు రుణాలు ఇస్తానని